హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మెహందీ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చానండి. దీనికంటే ముందు హల్దీ వ్లాగ్ అంటే పెళ్లి కొడుకు ఫంక్షన్ వ్లాగ్ వేశాను. సో దానికి ఇంకా రెస్పాన్స్ సరిగా రావట్లేదు. సో అది ముందు చూడండి. ఇంకా పెళ్లి వ్లాగ్స్ ఇంకా కొన్ని ముందు వేశాను, అవన్నీ చూడండి. దాని తర్వాత ఇది కూడా చూడండి. సో చాలా చాలా బాగుంటుంది ఈ వ్లాగ్, ఎండ్ వరకు తప్పకుండా చూడండి. చాలా ఈవెంట్స్ అయ్యాయి అన్నమాట ఆ రోజు. అయితే హల్దీ 30th November అయింది. దాని తర్వాత ఫస్ట్ నేమ్ అవ్వలేదు ఈవెంట్. ఇంకా ఆ రోజు మేము ఏమంటారు పెట్లు సర్దుకోవడం అవన్నీ సరిపోయాయి. దాని తర్వాత సెకండ్ అయితే ఏమంటారు మెహందీ నైట్ లాగా పెట్టుకున్నాం అనమాట, మెహందీ సంగీతలా అనుకోండి. సో ఇక్కడ బావం బావమర్ది ఫోన్లో ఉన్నారు. ఇంకా ఈ రోజే ఇంకా సంగీత్ అనమాట. ఆ రోజు చాలా మంది వచ్చారు. మేము ఆ హాల్లోనే ఇంకా మెహందీ సంగీత్ లాగా అరేంజ్ చేసాము. ప్రాపర్గా కాకుండా అంటే డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఏం చేయలేదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లంచ్ అది అయిపోయిందనమాట. ఆ రోజు చుట్టాలందరూ వచ్చారు. ఈయనమా రెండో పెద్దనాన్న. సో నేను ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను హల్దీ వ్లాగ్లో. సో అత్త అత్త పిల్లలు ఇంకా హైదరాబాద్ నుంచి చాలా మంది చుట్టాలు అందరూ వచ్చేసారు. సో ఆ రోజు అయితే చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది. తర్వాత ఆయన చూస్తున్నారు కదా వెనకాతలా పెద్ద ఆయన, ఆయనేమో మా ఇంటికి అందరికంటే పెద్ద ఏమంటారు పెద్దనాన్న అనమాట. వాళ్ళు కూడా 80+ ఇయర్స్ అయినా సరే ఓపిక తెచ్చుకుని మరీ వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే అత్తలు దొడ్డలు అందరూ వచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఇంట్లోని ఏమంటారు ఎవరైనా ఇలా అంతమంది కలిస్తే కనుక పద్యాలు పాడేవాళ్ళు ఒక 3-4 ఉన్నారనమాట. సో పద్యాలు కచేరీ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇక్కడేమో మా పెద్దనాన్న పాడుతారు, మా డాడీ కూడా చాలా చాలా బాగా పాడతారు. అండ్ అందరూ ఈ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళ చిన్నప్పటి రోజులు స్కూల్ డేస్ అన్నీ వాళ్ళకి గుర్తొస్తాయి. సో అందరూ పెద్దవాళ్ళు కదా, సో ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు. అందుకని లంచ్ అయిన తర్వాత ఏమంటారు ఈ పద్యాల ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఒక 45 minutes, 1 hour దాకా చాలా చాలా ఎంజాయ్ చేసాము అందరము. అందులో కొన్ని నేను రికార్డ్ చేసినవి నేను మీతో పాటు ఇప్పుడు షేర్ చేసుకుంటాను, మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. అతి మనోహరలకు చతురా సమేత లోకాభిరామం రఘువంశ సోమం శ్రీరామచంద్రం శిరసానమామి. సూపర్. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా మెహందీ ఆర్టిస్టులని మేము మధ్యాహ్నం నుంచే పిలిచేసామండి. ఎందుకంటే చాలా మందికి మెహందీ పెట్టాలి. సో ఒక 4 వచ్చారు, వచ్చి టక్టక అందరికీ పెట్టారు. సాయంత్రం అయిపోయింది ఇది అయ్యేసరికి. ఎందుకంటే ఆ రోజు నైటే మేము పెళ్లి, నేను చెప్పాను కదా దుర్గ్ అనే సిటీలో ఉంది, సో అక్కడికి మేము బయలుదేరాలి కాబట్టి మధ్యాహ్నం నుంచే పిలిచేసాము. సో ఫస్ట్ అయితే మీ అందరూ పెట్టేసుకున్నారు, లాస్ట్లో నేను మమ్మీ అంటే మేము పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మమ్మీ ఏమో అందరికీ బట్టలు పెడుతోంది. అంటే వీళ్ళు పెళ్లి నుంచి అలా వెళ్ళిపోతారు, రారు కాబట్టి ఇక్కడే అందరికీ మళ్ళీ రాని వాళ్ళకి అందరికీ ఇక్కడ బట్టలు పెట్టేస్తుంది. అంటే అలా మేము సెగ్రిగేట్ చేసుకున్నాం అనమాట. సో అందరికీ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ముందు వచ్చిన వాళ్ళందరికీ మమ్మీ ముందే పెట్టేసింది. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఫస్ట్ పెట్టించేసుకుంది మెహందీ. దానికి ఎంత ఇష్టం అంటే బాగా ఎంజాయ్ చేసింది ప్రాసెస్ అంతా. ఓపిక్గా చాలా బాగా పెట్టించుకుంది డిజైన్ అది. దాని తర్వాత 2 December స్పెషల్ ఏంటి అంటే మా అత్త బర్త్డే అనమాట. సో ఆ పర్పుల్ కలర్ చీర కట్టుకుని కదా తను మా రెండో అత్త. సో వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారని ఇది మా మమ్మీ సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది. యాక్చువల్లీ తనేమో ఇంకా బ్లూ చీర కట్టుకుని కదా తన బర్త్డే, తను కూడా ఒక అత్త. సో తన బర్త్డే కూడా ఆ రోజే అని చెప్తే ఇద్దరికి కలిపి కేక్ కట్ చేయించాము. అయితే ఏమైందంటే మా మమ్మీ అత్తతో అంటే మా పర్పుల్ కలర్ చీర కట్టుకుని కదా తనతో మాట్లాడినప్పుడు అమ్మ 2 తిథుల ప్రకారం నా బర్త్డే అని మాట వరుసకి అందంట. సో అది మా మమ్మీ మైండ్లో ఉంచేసుకుని సర్ప్రైజ్ ఇద్దాము అనేసి ఇంకా ప్లాన్ చేసింది. అందరూ ఎంత హ్యాపీ అయిపోయారో ఎవరికి చెప్పలేదు.
నాకు ఒక్కదానికే చెప్పింది. సో నేను మా హస్బెండ్ వెళ్ళి మా అత్తకి ఒక కేక్, దాని తర్వాత మా యానివర్సరీ కూడా 2 డిసెంబర్నే అనమాట, 11th యానివర్సరీ. లాస్ట్ ఇయర్ 10th యానివర్సరీ అయ్యింది, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందామని చాలా ట్రై చేశాం కానీ వీసా స్లాట్స్ అవి దొరకలేదు అప్పుడు. సో అందుకని అప్పుడు మేము డిజ్నీ ల్యాండ్కి వెళ్ళిపోయాము. సో ఈసారి అయితే అనుకోకుండా అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం, నా పెళ్లి తర్వాత ఇదే ఫస్ట్ టైం మా యానివర్సరీ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడము. అయితే కేక్ అది కట్ చేసి ఇంకా చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. మా అత్త కూడా చాలా పొంగిపోయింది. ఫస్ట్ అయితే అత్త అంటే బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ పిల్లలు ఉంటే బాగుంటుంది అనుకున్నాము. ఒక బాబు ఢిల్లీలో ఉంటాడు, ఒక పాప ఏమో జామ్నగర్ గుజరాత్లో ఉంటుంది. సో పాప వాళ్ళదేమో కన్ఫర్మ్ లేదు, అంటే ఇక్కడికి వస్తారని వాళ్ళు డైరెక్ట్ పెళ్లికొద్దాం అనుకున్నారు. కానీ లక్కీలీ ఇక్కడికి రావడం వల్ల మొత్తం ఫ్యామిలీ ఉందన్నమాట. డేట్ల ప్రకారం తన బర్త్డే అంటే తను ఒక్కరితే ఉంటుంది అప్పుడు, ఇంకెందుకు అని మమ్మీ ఇలా ప్లాన్ చేసింది. అండ్ అది ఎగ్జిక్యూట్ చేయడానికి మేమందరం హెల్ప్ చేసాము. చాలా హ్యాపీ అయిపోయింది అత్త, అయితే ఎంత పొంగిపోయిందో అసలు. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై అమ్మ, ఆ నాన్న కూడా. సో ఇక్కడేమో మెహందీ పెడుతున్నారనమాట, అందరిది అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంతమంది మిగిలారు, ఇంకా నేను కూడా పెట్టించేసుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ ఏమో సంగీత్ అంటే పర్ఫార్మెన్సెస్ అవి ఏమి చేయలేదండి, అంత టైమే లేదు చెప్పాను కదా. సో అందుకని అందరూ పిల్లలు అయితే చాలామంది వచ్చారు, అందరం కలిసి డాన్స్ చేసుకున్నాము మంచి మంచి పాటలు పెట్టుకొని. ఇక్కడ పెళ్ళికొడుకి కూడా సింపుల్గా మెహందీ పెట్టించేసుకున్నాడు వాడు, చూసినారా అలాగా. దాని తర్వాత ఇంకా ఇక్కడ డాన్స్లు అవి స్టార్ట్ చేశారు. అమ్మ అయితే అందరికి గిఫ్ట్లు అవి ఇచ్చేసి గ్రీన్ కలర్ చీర అది కట్టేసుకుని వచ్చేసింది అనమాట. సో మెహందీ రోజు కూడా అలాగే అనుకున్నారు, గ్రీన్ కట్టుకుందామని. ఎవరు కుదిరితే వాళ్ళు కట్టుకున్నారు. అండ్ ఎందుకంటే ఆ రోజు నైటే మళ్ళీ మేము బయలుదేరిపోవాలి కదా అందుకని. సో ఇక్కడేమో చక్కగా డాన్స్లు అవి చేస్తున్నారు, అమ్మ చేసింది. అండ్ అక్కడ పెద్దమ్మ తినేమో అత్తలు, ఇంకా అక్కడ పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళ రెండో అక్క అందరూ కలిపి అత్తలు అందరూ డాన్స్ చేస్తున్నారనమాట. సో తిని సూట్లో ఉంది కదా ఇక్కడ ఆరెంజ్ సూటు, తను మా అత్త కోడలు సౌజీ ఢిల్లీలో ఉంటుంది. తను అయితే సేమ్ మా ఏజే అండ్ చాలా క్లోజ్. ఇంకా అందరం కలిస్తే ఇంకా సూపర్ ఎంజాయ్ చేస్తాం. ఇంకా కొంతమంది కజిన్స్ రావాల్సింది, కానీ ఇప్పుడు తెలిసిందే కదా అందరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఎగ్జామ్స్ అవి కదా డైరెక్ట్ పెళ్లికి వచ్చారనమాట ఒక్క రోజు కోసం. కానీ అందరూ వచ్చారు ఈవెంట్కి. తిను గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నది మా అత్త కూతురు, చెప్పాను కదా జామ్నగర్లో ఉంటుందని. సో తనైతే డాన్స్ చాలా బాగా చేస్తుందండి. నేను చెప్పాను కదా బిలాస్పూర్ లో నేను థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ వరకు అక్కడే ఉన్నాను. సో ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా సరే నాకు అక్కే డాన్స్ నేర్పేది. దాని తర్వాత ఇంకా అందరూ డాన్స్ చేయడం చూసి లాస్ట్ అయితే మధ్యాహ్నం 1 గంట పడుకోపెట్టాను కాబట్టి ఇంకా ఛార్జ్ డబ్ అయిపోయింది. అయిన తర్వాత ఇక్కడేమో మంచిగా డాన్స్ అది చేస్తోంది. అండ్ తినేమో మా అత్త కొడుకు చెప్పాను కదా ఢిల్లీలో ఉంటాడని. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం వచ్చింది, అదే సౌజీ చెప్పాను కదా. సో వాళ్ళనమాట. సో ఇంకా మా తమ్ముడు కూడా ఓ ఫుల్ ఎంజాయ్, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వెనకాల చూడండి గ్రీన్ కలర్ చీర కట్టుకుంది కదా తను, అరుణదొడ్డ, తను ముంబైలో ఉంటుంది. తనైతే సూపర్ యాక్టివ్ అనమాట, ఈ డాన్సులు ఇంకా స్కిట్స్ అవన్నీ వాళ్ళు కూడా పర్ఫార్మెన్సెస్ అవి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ముంబైలో ఏమంటారు ఆంధ్ర అసోసియేషన్ లాగా ఉంది, తెలుగు అసోసియేషన్, అక్కడ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇంకా అందరినీ అంటే నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా నాదైతే 2 సార్లు మెహందీ ఇక్కడ అక్కడ అంటికిపోయి మళ్ళీ ఫిక్స్ చేయాల్సి వచ్చింది, బట్ దట్స్ ఓకే, చాలా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడేమో మా కజిన్స్ వీళ్ళందరూ కూడా, కజిన్స్ కజిన్ పిల్లలు, సో అందరూ అంటే నేను చెప్పాను కదా మా ఇంట్లో నేను చిన్నదాన్ని. సో మా అక్క పిల్లలేమో ఆల్మోస్ట్ ఇంకా 15-16 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళు అనమాట. సో అందరూ కలిపి బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా వీళ్ళందరూ పిల్లలు ఎంతమంది వచ్చారో, ఇంకా నాగ్పూర్లో కూడా చాలా మంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు సాయంత్రమే. సో వచ్చేసిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇక్కడ నుంచి అందరం బయలుదేరాం. సో ఒక 90 మంది మెంబర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవన్నమాట. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళందరూ అందరూ పెళ్లికి వచ్చారు. అండ్ డాన్స్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా, అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఫొటోస్ తీసుకోవడం, డాన్స్ చేయడము, అండ్ కొంతమంది అయితే మెహందీలు పెట్టించుకుంటున్నారు. మెహందీ పెట్టించుకోలేని వాళ్ళు ఇక్కడ డాన్స్ అది చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా సూపర్గా అయ్యిందండి, నేను చెప్పలేను ఇంకా మాటల్లోని అంత బాగా అయ్యిందనమాట. సో ఇక్కడేమో మా తమ్ముడు వాళ్ళు ఇంకా ఎవరు కుదిరితే వాళ్ళు ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా తనేమో గౌతమ్ అని, చాలా చాలా బాగా డాన్స్ చేస్తాడండి. ఎంత బాగా చేశాడంటే తను వాళ్ళ తమ్ముడు కూడా, తమ్ముడికి కుదరలేదు సీఏ అనమాట రావడం కుదరలేదు, అందుకని తనే ఇంకా అసలు ఇప్పుడున్న నంబర్స్ ఏమంటారు పాతకాలం సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. సో నాగ్పూర్లో వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. నాగ్పూర్లో ఏదైనా ఈవెంట్ మా డాడీ ఏమో ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు అలా ఈవెంట్స్. సో ఆర్గనైజ్ తెలుగు అసోసియేషన్ ఉంటుందన్నమాట,
అక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళ డాన్స్ అయితే 100% ఉంటుంది. సో అలాగా ఇంకా ఇప్పుడు నంబర్సే కాకుండా పాత సాంగ్స్ అవి కూడా పెట్టామన్నమాట అందరికి. ఇప్పుడు అక్కడ అంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సో కొంచెం 90s 80s సాంగ్స్ కూడా పెట్టి ఫాస్ట్ నంబర్స్ మంచి నంబర్స్ పెట్టి ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇక్కడ చెప్పాను కదా ఈ తినే మా అత్త కూతురు, అత్త కూతురు ఇంకా తమ్ముడు సూపర్ గా, మేము కూడా చాలా డాన్స్ చేసామండి. కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకోలేపాను, అందరికీ ఫోన్ ఇవ్వలేను కదా అంటే కుదరలేదు. సో ఎన్ని కుదిరితే అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడేమో ఇక్కడ ఇప్పుడు సాంగ్స్ అన్ని పెట్టి డాన్స్ చేస్తున్నాం అనమాట. సో ఇలా అండి సంగీత్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ అక్కడ పెద్దవాళ్ళు అందరూ మెహందీలు పెట్టించుకుంటూ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కి ఏమో చక్కగా చెప్పాను కదా ఆంధ్ర నుంచి కుక్ తెప్పించామని. సో చక్కగా ప్రతిరోజు మన ఈవినింగ్ స్నాక్స్ ఒకరోజు బజ్జీలు పునుగులు అలాగా డిఫరెంట్ డిఫరెంట్ చేశారనమాట. సో చక్కగా బజ్జీలు ఛాయ్తో పాటు ఈ ప్రోగ్రామ్ అంతా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా నేనేమో ఇంకా సరే వీడియో తీసుకుందాము అని ఏమంటారు తమ్ముడికి ఇచ్చాను వాడిని తీయమనరా అని. సో అలాగా కుదిరిపోయింది. ఇంకా లాస్ట్ అని చూసుకోవాలి కదా ఇంకా. సో మధ్య మధ్యలో హస్బెండ్కి కుదిరింది, కుదరలేదు. సో అలాగండి అందరూ బిజీ అయిపోయి బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఈ అంకల్స్ వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ మన నాగ్పూర్లో ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్స్కి గట్టా అందరూ కలిపి ఆర్గనైజ్ చేస్తారు. సో మా డాడీ టీమ్, మమ్మీ డాడీ వాళ్ళ టీమ్ అనొచ్చు. ఇంకా వీళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళే అయిపోయారు. సో ఈ సంగీత్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం ఎక్కడ బయలుదేరుతున్నామంటే ఇంటికి. సో మా మమ్మీ ఏమో ఇల్లు చాలా చాలా బాగా సర్దుతుందండి. మీరు నన్ను చూస్తూ ఉంటే నా ఇల్లు చూస్తే ఆర్గనైజ్గా ఎలా ఉంటామంటే చిన్నప్పటి నుంచి చూసి నేను మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను. అలాగే మా అత్తయ్య కూడా సూపర్గా ఇల్లు సర్దుతుందన్నమాట, చాలా చాలా బాగా సర్దుతారు. సో అందరికీ ఇల్లు చూపించడానికి తీసుకెళ్తున్నాం అనమాట. దాని తర్వాత చూపించి వచ్చేసిన తర్వాత మళ్ళీ 2 ట్రిప్పులు కొట్టామండి, అందుకే నా మొహం అలాగుంది. సో అలా తిరుగుతూనే ఉన్నాం ఆ రోజు అంతా. ఇంకా లాస్ట్కి ఇంకా ఫ్రెండ్స్తో పాటు ఇలా ఫొటోస్ అవి తీసుకున్నాము. దాని తర్వాత అందరం తినేసి రెడీ అయిపోయాము. సో 10:30 కల్లా మేము బయలుదేరాము. 10:30 కాదు, 11 అయిపోయింది బయలుదేరేసరికి. సో ఇంకా సాయంత్రం అందరూ వచ్చేసారు వాళ్ళ పెట్లు అవి సర్దుకొని. ఇంకా బస్సెస్ అవి కూడా వచ్చేసాయండి. సో మేము పెద్ద బస్సులు 2 ఇంకా కార్లు 4, తర్వాత లోకల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కార్లు తీసుకొచ్చారు. సో ఇలా బస్ దగ్గర ఫోటోలు అవి తీసుకొని అందరం రెడీ అయిపోయాం బయలుదేరడానికి. అయితే అందరూ బస్సుల్లో కూర్చుని పోయారండి. ఇక్కడ మా దొడ్డలు ఇంకా అంటే ఆర్తి ఇవ్వడానికి, తమ్ముడికి పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి, ఇంకా చెప్పాను కదా నా కజిన్ అదే సౌజీ ఢిల్లీలో ఉంటుంది మా అత్త కోడలు అనమాట, తను ఇంకా నేను ఉన్నాము అనమాట వాడిని కార్లో కూర్చోపెట్టడానికి. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. అడిగి పెట్టించుకోవాలి, అడుగు అమ్మమ్మ, అదుగు పెడతా ఏం పెట్టాలి, మొత్తు హ్యాపీ హ్యాపీయా. అది అండి మేము అందరం రెడీగా ఉన్నాము. ఇప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి వాడిని కూర్చోపెట్టి ఆరతది ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇంకా బయలుదేరుతాము. ఇంకా ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ నెక్స్ట్ చేస్తామన్నమాట. సో అందరూ ట్రావెల్ చేయాలి రాత్రి అంతా కాబట్టి మంచి కంఫర్టబుల్ బట్టలు వేసుకొని జాకెట్లు అవి వేసుకున్నారు. అప్పటికే చలి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడేమో తమ్ముడికి బొట్టు పెట్టి ఆరతి ఇస్తున్నాము 5. ఇంకా వాడు తోట పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టాం. వాడు కూడా ఎంత పేషెన్స్గా ఉన్నాడో అసలు లాస్ట్ వరకు చాలా చాలా పేషెంట్గా అన్ని దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడనమాట. సో ఇక్కడ అయిన తర్వాత ఇప్పుడు వాడిని తీసుకెళ్లి కార్లో కూర్చోపెడతాము. ఇంకా కార్లో కూర్చోపెట్టి అంటే వెళ్ళాము తీసుకెళ్ళడానికి వాడిని కూర్చోపెట్టడానికి, ఇక్కడ కూడా ఇంకా డాన్స్లు అవన్నీ స్టార్ట్ చేశారు. ఇదే కదా ఫన్ అంటే. ఇక్కడ ఒక ఇంకా 15-20 మినిట్స్ అక్కడే మేము ఉన్నామన్నమాట. దాని తర్వాత ఇంకా రాజునేమో కార్లో కూర్చోపెడతాం. దానికంటే మమ్మీ ముందేమో ఏమంటారు కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు అవి పెట్టింది. ఫస్ట్ పెళ్లి కొడుకు కార్ బయలుదేరిన తర్వాత ఇంకా వెనకట్లు అన్నీ బయలుదేరుతాయి కదా. సో అలాగా ఇప్పుడు మమ్మీ కొబ్బరికాయ కొట్టేసింది. కొట్టిన తర్వాత ఇంకా వాడినేమో కార్లో కూర్చోపెడతామన్నమాట. సో అలా అండి చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా బస్సులో కూర్చుని వాళ్ళు చాలా మంది అయితే దిగలేదు, కొంతమంది దిగారు. ఇంకా ఈ వీడియోలో చూస్తారు అందరూ కూడా ఏం జరిగింది అన్నది. సో ఇప్పుడు తమ్ముడిని కూర్చోపెట్టేశాము. తమ్ముడు కార్లో నేను, మా ఆయన, మా మమ్మీ, డాడీ, ఇంకా లాస్యమ్మ ఇంతమంది వెళ్ళాం, 7-సీటర్ అనమాట. దాని తర్వాత వేరే కారుల్లోని ఇంకా దొడ్డలు, పెద్దనాన్నలు, నానమ్మలు వాళ్ళందరూ వచ్చారు.
ఇంకా తర్వాత ఏమో బస్సులో అందరినీ కూర్చోపెట్టేసి అందరూ రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను కూర్చున్నాను, నేను ఇంకా డాడీ. అప్పటి వరకు అన్ని చూసుకున్నాం అన్నమాట. సో ఇక్కడైతే కార్ని ఇలాగా పెళ్లికోట కార్ని ఇలా రెడీ చేశారు. ఇంకా బస్సు కి గట్ట జస్ట్ నార్మల్ ఫ్లవర్స్ పెట్టారు. సో మూడు కార్స్ మనవి, దాని అది ఇంకా రెండు బస్సులు అక్కడ, ఒకటి ఏమో చిన్న బస్సు ఒకటి పెద్ద బస్సు. సో అలాగా బయలుదేరింది. సో అది అండి, ఇప్పుడైతే అందరం బయలుదేరిపోయాము. అండ్ ఒక కార్ లో మా దొడ్డ కూడా వెళ్ళింది. దొడ్డలు ఇంకా నానమ్మలు అవన్నీ వాళ్ళందరూ అలాగే సర్దుకున్నారనమాట. సో అలాగా ఇంకా పెళ్లి కొడుకు బారాత్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అక్కడికి చేరిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ లో అన్ని చూస్తారు మీరు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అది కూడా తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్, ఈ ఫోటోగ్రాఫర్ పంపించిన ఫొటోస్ అనమాట. కొన్ని ఇంపార్టెంట్ ఫొటోసే ఇంకా రావు కదా మనకి. సో మా ఫోటోగ్రాఫర్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ డాడీకి పంపిస్తే అవి నేను మీకు పంపించానమాట, ఆ రోజు జరిగిన ఈవెంట్ వి. సో అది అండి ఇవాళ వ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మెహందీ నైట్ కూడా, సో మెహందీ అండ్ సంగీత్ నైట్ అనుకోండి. సో అలా జరిగింది, సింపుల్ గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వీడియోస్ అన్ని కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతాయి. ఇది మా ఫ్యామిలీ ఫోటో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.